యాదాద్రి భువనగిరి జిల్లా రాచాపేట మండలంలోని రఘునాథపురం గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కోరుతూ 51 రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి ప్రజల యొక్క కోరిక నెరవేర్చండి, మా ప్రాంత అభివృద్ధికి మండలం ఏర్పడితే రఘునాథపురం మండలంగా ఏర్పడినట్టయితే, ఎందుకంటే ఇక్కడ నుండి దుబాయ్కి, సౌదీకి, విదేశాలకి ఇక్కడ నేసినటువంటి బట్టల్ని పంపిణీ అక్కడ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు కాబట్టి, ఒకటి వ్యాపారపరంగా, రెండు భౌగోళికంగా కూడా చుట్టూ ఉన్న గ్రామాలకు ఇది ఒక సెంటర్ అవుతుంది. కొట్టిమరి సెంటర్గా జాగా కానీ మిగతాది కానీ ఇక్కడ అంత బాగుంది కాబట్టి రోడ్డు కూడా ఎటంటే అటు పోవాలి, ఇటు భోనగిరి పోవాలన్నా, ఆలేరు పోవాలన్నా, ఎటు పోవాలన్నా, జగదేపూర్ పోవాలన్నా, రొడ్డుపేట పోవాలన్నా, అన్ని రకాలుగా ఇది సెంటర్గా ఉంది కాబట్టి ఇది కావాలని కోరడం న్యాయమైన కోరిక. 100% ప్రజల కోరిక నెరవేర్చాల్సిన ప్రభుత్వం కాబట్టి. అయితే ఏంటంటే చల్లూరు పోసే బతుకున్నప్పుడు మండలాలు లేవు, తాలూకాలు ఉన్నాయి. తాలూకాలు ఎందుకంటే 70 ఏళ్ళ నుంచి 78 నుంచి ఆయన 82 83 దాకా 82 83 తర్వాత మండలాలు 1985 ఎన్టీ రావడం వచ్చిన తర్వాత అప్పుడు మండలాలు అయింది, అప్పుడు మండలాలు కాబట్టి అప్పటికి ఆయన లేరు, చనిపోయిన మీద మనం వేరే ఆరోపణలు వద్దు. ఆయన ఆయన లేవు, ఆయన కష్టపడుతుంది కాబట్టి. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం, మన రాష్ట్రం ఏర్పడింది, ఈ రాష్ట్ర పరిపాలన సౌలభ్యం కోసం ఉన్నటువంటి 10 జిల్లాలని 33 జిల్లాలుగా మార్చారు. ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా 15 మండలాలున్నాయి, ఇదొకటైతే 18 మండలం అయితే, అంటే అప్పుడు రాజకీయంగా 10 ఉన్నాయి కాకుండా అభివృద్ధి పరంగా కూడా ఈ మండల కేంద్రంగా పరిపాలన చేసినట్టయితే ఇక్కడ ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్న భావనతో చేశారు. చాలా శ్రవణ్ గారు, జేఎస్ తరఫున బాగానే కష్టపడినట్టు, ఎందుకంటే అందరు సర్పంచులు తీర్మానం తీసుకురావడం బాగుంటుంది, మంచి తెచ్చారు. సిద్ధిరాములు వాళ్ళ వైపు ఒక సర్పంచ్గా ఉంటే నేను ఎన్నెల్ జనార్దన్ చనిపోయినట్టు, జనార్దన్ ఏమో అప్పుడు జనార్దన్ ఉండే సుదర్శన్ ఏమో ఈ రానర్శన్ సుదర్శన్ కూర్చుంటుందా లేదు లేదు, వీళ్ళైతే మా ఎప్పుడు బాగా విందోళ్ళే పాటలు.